బక్షిస్. అనారోగ్యంతో కన్నుమూసిన సినీ నటి అంజలి దేవి అంత్యక్రియలు ఈరోజు చెన్నైలో జరగనున్నాయి. ముందుగా సినీ ప్రముఖులు అభిమానుల సందర్శన కోసం ఆమె దేహాన్ని ఉంచారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత బేసిట్ నగర్లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. శుక్రవారం జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటిస్తారంటూ ఇప్పటి వరకు వార్తలు వెలువడ్డాయి. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గురువారం సాయంత్రం జరగనున్న వర్కింగ్ కమిటీ సమావేశంలో రేపటి సమావేశపు అజెండాను ఖరారు చేయనున్నారు. దర్శకుడు గౌతమ్ మీనన్ కోర్టు కేసులో చిక్కుకున్నారు. చీటింగ్ కేసులో గౌతమ్ మీనన్తో పాటు ఫోటోన్ కథాస్ ఫ్రేమ్కు చెందిన మరో 4 కేసులు నమోదు చేయాలని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఓ తమిళ చిత్ర హిందీ రీమేక్ ఏక్తా దీవానా చిత్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో సుమారు 9 కోట్ల రూపాయల మేర తన క్లయింట్ జయరామన్ను చీట్ చేశాడని ఆయన తరపు న్యాయవాది బి రమేష్ బాబు తెలిపారు. రౌడీ షీటర్ మొన్నాతో జరిపిన కాల్పుల్లో గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతూ చనిపోయిన గుల్బర్గా ఎస్ఐ మల్లికార్జున బందే అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరుగుతున్నాయి. ప్రజల సందర్శనార్థమైన మృతదేహాన్ని గుల్బర్గా పరేడ్ గ్రౌండ్స్కు తరలించారు. కర్ణాటక ఉన్నతాధికారులు పోలీసు సిబ్బంది ఆయనకు నివాళులర్పించారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు గవర్నర్ దంపతులకు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. అర్జున్ తండ్రి అయ్యాడట. అల్లు అర్జున్ స్నేహారెడ్డి దంపతులకు ఆడపిల్ల జన్మించినట్లు ఫిలిం నగర్ టాప్. బుధవారం ఉదయం స్నేహారెడ్డి ప్రసవించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతటి శుభవార్తపై ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. ఇటీవల స్నేహారెడ్డి గర్భవతిగా ఉన్నట్టు వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఆమె ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రసవించే అవకాశం ఉందని అన్నారు. కానీ అంతకంటే ముందుగానే సంక్రాంతి పర్వదినాన అల్లువారి ఇంట మహాలక్ష్మి జన్మించడం గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు. అసలు అర్జున్ స్నేహారెడ్డిలు స్నేహితులు.
ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఆ తర్వాత ఇద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. స్టారిస్టార్ అల్లు అర్జున్ స్నేహారెడ్డిల వివాహం March 6, 2011 అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంజలిదేవికి అంత్యక్రియలు నేడు. నివాళులు అర్పించిన పలు సినీ రాజకీయ ప్రముఖులు. ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పేదొకటి చేసేదొకటి. కేజ్రీవాల్ పై ఆప్ ఎమ్మెల్యే ఫైర్. శ్రీవారి సేవలో రాష్ట్ర గవర్నర్ ఘన స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు. రౌడీ షీటర్ కాల్పులో మృతి చెందిన గుల్బర్గా ఎస్ఐ ఘన నివాళులు అర్పించిన కర్ణాటక ఉన్నతాధికారులు. తండ్రిగా మారిన టాలీవుడ్ యంగ్ స్టార్ వన్నీ ఇంట్లో పండుగ వాతావరణం. ఇదేపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూనిట్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.